డీటెయిల్స్ చూద్దాం తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండబోవని కేసీఆర్ స్పష్టం చేశారు ఎల్పీ సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు తన కుమార్తె కవితను కూడా పార్టీ మారాలంటూ అడిగారని ఇంతకంటే ఘోరం ఉంటుందా అని కేసీఆర్ వ్యాఖ్యానించారు ఈసారి కూడా సిట్టింగ్లకే టికెట్లు అంటూ ఎమ్మెల్యేలకు అభయమిచ్చారు షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఎన్నికలకు ఏడాది ఉంది గట్టిగా పోరాడాలని దిశా నిర్దేశించేశారు బీజేపీ మరింత రెచ్చిపోతుందని ఇక యుద్ధమే అని ప్రకటించారు పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు బీజేపీ నేతలు ఒక్కటే అంటే మనం పది అనాలి అంటూ నిర్దేశించారు టిఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఈ ప్రయత్నాలను ధీటుగా తిప్పికొట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు అనవసర వివాదాలకు వెళ్లొద్దని వివాదాస్పద అంశాల్లో తలదూర్చవద్దు అని హితవు పలికారు ఐటీ సిబిఐ ఈడీలకు భయపడాల్సిన అవసరం లేదని తిరగబడండి అని పిలుపునిచ్చారు బాబాసాబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని కాపాడడం కోసం కుట్రదారుల ఎత్తులను చిత్తు చేయడం కోసం ఇంకా ప్రణాళికలు రూపొందిస్తాం భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం భారతదేశాన్ని కాపాడిందనే గొప్ప పైరును సంపాదిస్తాం మేము ప్రజాస్వామ్య పరిరక్షకులుగా ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడే పనులు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము ముందుకు పోతాం ఖచ్చితంగా భారత పౌరులుగా మా విధి నిర్వహణలో ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు వాళ్ళు ఏదైతే ఇన్స్టిట్యూషన్స్లను వాడుకొని రోజుకొకరు చొప్పున భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా అదే ఇన్స్టిట్యూషన్స్ ద్వారా వాళ్ళను అంతమొందించే ప పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ముందుకు పోతాం కేసీఆర్ గారికి అందుబాటులో ఉండడానికి కారణం ఏంటి అని అంటే ప్రస్తుతం మా పైన ఏదైతే ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయో మమ్మల్ని హెచ్చరికలు చేస్తూ ఉన్నారో మమ్మల్ని థ్రెటన్ చేస్తూ ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి సాధనాలను ఉపయోగించుకొని సోషల్ మీడియా వేదికగా అనుకుని డైరెక్ట్గా మా ఎమ్మెల్యేలకే ఫోన్లు చేసి చంపుతామని బెదిరించడము హెచ్చరికలు చేయడం అనే దానికి కొంత బాధ్యత కలిగినటువంటి నాయకుడు కాబట్టి ఒక అయినటువంటి ఈ సైన్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోన ముఖ్యమంత్రి గారు మమ్మల్ని కాపాడేటువంటి ప్రయత్నంలో మమ్మల్ని సేఫ్గా ఉండాలనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇంటెలిజెన్స్ వాళ్ళ రిపోర్ట్స్ ప్రకారం మాకు కల్పించినటువంటి రక్షణలో ఉంటా ఉన్నాం భవిష్యత్తులో ఎంతకైనా తెగిస్తాం కానీ ప్రజాస్వామ్యాన్ని అంతమందించేటువంటి పని ఎవడు చేసినా కానీ వదిలిపెట్టే ప్రశ్నే లేదు